नारा लोकेश इट योग पेरे पदयात्री अंदर एंकंत विजयवाड़ नगर में उन्न मूड निजर्गा नारा लोकेश योग पदयात्रो पदयात्र अन विजयवाड़ नगर में उन्न मूड स्थाला टीडीपी गेलवाली गेलबोने नारा लोकेश जरिए दाने कौंटर का वैसी नायक नगर में उ मूड निजर्गा बैक र्यी एन चपड़ पैस्थित मैं चूस्ना ये विजयवाड़ रथम सेंटर ना मूड निजर्गते विजयवाड़ नगर में बैक र्यी चपड़ा वैएससीपी नायक वेलंपल्ली श्रीनिवास कावच्छ देवने अविनाश मल्ला विष्णु आध्वर्यन बैक र्यी जरूरत असल बैक र्यी चपड़ा उद्देश्य आना चपड़ना बैक र्यी चपड़ा की प्रधान कारणमेंटे बैक र्यी बैक र्यी रेप रेल एन वैसी विजय दुंदी मोगिस्टापल नंदिगामा गुंटूर कृष्णा जिल्ला एनटीआर जिल्ला मोत्तम जिल्ला जनाल सेकरिंचे प्रकाश बैरेज मीद इरुकुगा रथम सेंटर मीद नलुगुरु जनाल पोगेसे नी बल्ब नी वापुनु चूसे नी बल्ब दयचेसे पुलकेश की नारा चंद्रबाबु नायडु कोडुकु पुलकेश की नवट चेप्तुन्नानु वेडि जागीलु पेट्टि लेपालनि प्रयत्निस्तुन्नारु ई जागीलु वेदोदा क्रेन्लु पेट्टि लेपिना सरे వీడు సవట దద్దమ్మ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు ఇంకో విషయం చెప్తున్నాను ఈ సందర్భంగా మీకు ఈ నియోజకవర్గంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దమ్మన నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస గారు ఆయన ఒక సవాల్ వేశారు మీకు దమ్ముంటే నా పరిపాలన బాలేదని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన బాలేదని కాన్ఫిడెన్స్ మీకు ఉంటే రండి నారా లోకేష్ గానే చంద్రబాబు నాయుడు గాని లేదా ఈ ఆలీబాబా రవిజన్ దంగలు గాని వీళ్ళలో ఎవరైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి బాంచెట్ నా మీద పోటీ చేయండి ఏపు ఎన్నికల్లో నన్ను గనుక మీరు ఓడిస్తే శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పేసి ఒక సవాల్ ఇచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస గారు ఆ సవాల్ ని స్వీకరించే దమ్ము ఉందా ఈ ఆలీబాబా రవిజన్ దంగలకి దమ్ము ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు నా ఎందుకన్నా ఈ బైక్ ర్యాలీ అంటే ఏం చెప్తున్నా ఒకనే చెప్తా ఎలాైనా విజయవాడలో బిజవాడలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో కూడా సెంట్రల్ కావచ్చు వెస్ట్ కావచ్చు ఈస్ట్ లో మూడు నియోజకవర్గాలు టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు ఒక్క విజయవాడ కాదు 175 సీట్లకు 175 కూడా జగనే గెలుస్తారు జగన్ తర్ మనిషే గెలుస్తారు అంటే టీడీపీ ఏదైతే నారా లోకేష్ శివగాలం పాదయాత్ర చేశారో పెద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది బిజవాడలని చెప్తున్నారు వాళ్ళు అది కేవలం మనిషికి 500 ఒక క్వార్టర్ ఇచ్చి తెచ్చుకున్న మనుషులు మాత్రమే మాలాగ అభిమానంతో వచ్చి కేరింతలతో వచ్చిన కుతూహలం మీకు ఎక్కడ కనబడదు ఎందుకు జగన్ అన్నంతే మీకు అంత అభిమానం ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం పాటుపడే మనిషి కాబట్టి ప్రజలందరూ ఆయనకి అంత స్వాగతిస్తారు ఏం చేస్తున్నారు ప్రజలకి 4 ఏళ్లుగా 4.5 ఏళ్లు అవుతున్నా సరే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి లేదు ప్రజలకు ఏం చేయట్లేదు అని చెప్తున్నారు కదా ఇవన్నీ పిచ్చి మాటలు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో स्वातंत्र 77 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్ బయట హౌస్ ఫుల్ బోర్డు కలెక్షన్ పెట్టింది ఒక జగన్ అన్న గవర్నమెంట్ లోనే జరిగింది దీనికి ఇది ఒకటే నిదర్శనం అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ మోహన్ రెడ్డిని ఎట్లయినా సరే గద్దెని దింపేస్తా అని చెప్తున్నాడు దాని గురించి నేను మాట్లాడను పవన్ గురించి మాట్లాడను అనవసరమైన విషయం అదంతా